జిల్లాలో వాన దంచుకొడుతోంది. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తుండగా పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. పంట పొలాలు నీటి మునిగాయి. ఊట్కూరు మండలంతో పాటు కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జూరాలకు వరద పోటెత్తింది. జూరాల గేట్లు పైకెత్తి నీటిని విడుదల చేయడంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను వర్షం ముంచెత్తింది. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురచడంతో జనజీవనం పూర్తిగా అతలాకుతలమైంది. తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇక చెరువులు కుంటలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులకు వరద నీరు చేరడంతో గ్రామాల్లో వివిధ గ్రామాలకు వచ్చి పలుగుపారడంతో గ్రామాలకు కూడా పూర్తిగా రాకపోకలు బంద్ అయిపోయాయి. చాలా చోట్ల రోడ్లు కూడా తెగిపోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బంధాలే తెగిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తంగా ఇక్కడ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎక్కడ వ్యవస్థ అక్కడ నిలిచిపోయినట్లు కనిపిస్తుంది. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో అప్రమత్తమయ్యి అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్నారు. కంట్రోల్ రూమ్ ఆయా కలెక్టర్ 5 జిల్లాల్లోని కలెక్టరేట్ల వద్ద కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇక ఈ వర్షాలు వల్ల పంటలకు కొత్త తెగుళ్లు రావడంతో వస్తున్నాయనే భయంతో రైతులు కూడా ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే సగటున 5.12 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పుడు 49.24 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నారాయణపేటలో 61.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా మహబూబ్నగర్లో 51.8 మిల్లీమీటర్లు, అదేవిధంగా వనపర్తిలో 50.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో జిల్లా అయిన నాగర్కర్నూలులో 49.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా గద్వాలలో అతి స్వల్పంగా 33.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంగా ఇక్కడ రాకపోకలకు అంటే కొన్ని వాగులు తెగిపోవడంతో రాకపోక తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఇక నల్లమల ప్రాంతంలో అయితే భారీగా వర్షాలు అంటే నాగర్కర్నూలు జిల్లాలో కూడా అతి భారీగా వర్షాలు కురుస్తుండటంతో అక్కడ కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా ప్రాంతాలలో గ్రామాలే బంధాలు తెగిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఇప్పుడు మనం చూస్తున్న మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రధాన నడిబొడ్డున ఉన్న అశోక్ తాకి చౌరస్తా వద్ద ఉన్న పీర్ల బావి అనే ప్రాంతంలో రోడ్లన్నీ పూర్తిగా చెరువులు తలపించే విధంగా తయారయ్యాయి. మోకాల లోతు నీళ్లు వచ్చడంతో పాటు పెద్ద ఎత్తున ఇండ్లకు కూడా చేరుకున్నాయి. ప్రజలు కొంతమంది అంటే ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు మన దగ్గర ఉన్నారు. అసలు ఏంది పరిస్థితి ఎట్లా ఉందని, ఏంది ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? ఇక్కడ ఇది ఎన్నడూ మాకు కలగలేదండి. కాకపోతే మాకు ఇక్కడ చెరువు ముందర ట్యాంక్ బండి కొరగా చెరువు కట్టేసినారు. ఆ కట్ట నుంచి మాకు నీళ్ళు అనేది చెల్లకపోతుండే. ఇప్పుడు ఆ చెల్లక పోనీయకుండా చేసినందుకు ఈరోజు మా ఇంట్లో నీళ్ళు రావడం జరిగింది. మేము ఇంత పుట్టి పెరిగినట్టు 56 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు మాకు నీళ్ళు లేవు. ఇప్పుడు మాకు నీళ్ళు రావడం ఇది మొదలైంది. ఇప్పుడు ఆ కట్ట అనేది మాకు సరి చేస్తే దానికి ఇచ్చేస్తే మాకు నీళ్ళు అనేది రాకుండా ఉంటాయండి. ఏది ఎట్లా ఉంది ఇక్కడ అంటే చూస్తుంటే మోకాళ్ళతో మీరు నడుచుకుంటా ఎక్కడ వెళ్తున్నట్టు? అందరు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఇంతకుముందు 2-3 సంవత్సరాల నుంచి నేను ఉన్నా ఇక్కడ, ఇంత ఇబ్బంది కాలే. ఈ కట్ట వేసినప్పటి నుంచి ఈ నీళ్ళు జామ్ అవుతున్నాయి. ఇక్కడ ఈ చెరువు కట్ట ఉంది, ఇక్కడ అప్పటి నుంచి జామ్ అవుతున్నాయి. అంతకుముందు ఒక్క ఇక్కడ నీళ్ళు ఆగకుండే, అక్కడ నీళ్ళు పోతలేవు. అక్కడ కింద చెరువులోకి నీళ్ళు పోతలేవు. ఇక్కడ మొత్తం ఆగేస్తున్నాయి, మొత్తం ఇళ్ళల్లో వచ్చేసినాయి. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. రాకపోకల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో అధికార యంత్రాంగం కూడా తగు చర్యలు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి హెల్ప్ డెస్క్ కూడా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారం అందించుకుంటూ ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా పాత పల్లె ప్రాంతాల్లో గ్రామాల్లో మట్టి మిద్దెలు కూలిపోతాయనే ముందు జాగ్రత్త చర్యగా అక్కడ ఉన్న కుటుంబీకులను కూడా మరో ప్రాంతాలకు సేఫ్టీ ప్రాంతాలకు కూడా తరలించారు అధికార యంత్రం. ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని వర్షాభావ పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనుస్వామితో రవికుమార్, TV5, మహబూబ్నగర్.